వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ మ్యామ్, జనరలీ హెల్త్ ఇష్యూస్ అనేవి వయసుతో సంబంధం లేకుండా వస్తాయి. జనరల్ ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ప్రాణశక్తి చాలా తక్కువగా ఉండటమే. సో పెద్దవాళ్ళకి వస్తే మనం మన ప్రాణశక్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో మనకు తెలుసు, ఫుడ్ థాట్స్ ఎక్సెట్రా కదా. పిల్లలకి వచ్చినప్పుడు ఆ ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలము? ప్రాణశక్తి నిపుణులు తక్కువగా ఉన్నప్పుడు పిల్లలకైతే వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో ఉంటే గనక వాళ్ళు లెట్ అస్ టీచ్ దెమ్ మెడిటేషన్, కాస్త మెడిటేషన్ వాళ్ళకి నేర్పిద్దాం. అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే మెడిటేషన్ పిల్లలకి చేయటం కూడా ఒక అరౌండ్ 8-9 ఇయర్స్ పిల్లల వరకు ఏంటంటే వాళ్ళకి మెడిటేషన్ చేయాలన్నా ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూర్చోలేరు బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఒకవేళ కూర్చున్నా వాళ్ళకి అది ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటప్పుడు పిల్లలకి మనము కనెక్టింగ్ విత్ ద నేచర్, ప్రకృతితో కనెక్ట్ అవ్వడము, లైక్ మొక్కలు. ఇప్పుడు మన ఇంట్లో పూల మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో కొద్దిసేపు ఆటలాగా ఆట, లేకపోతే మట్టిని టచ్ చేయడం, లేదా ఆ గ్రీన్ కలర్ మొక్కని కాస్త మనము టచ్ చేస్తూ దాంతో కమ్యూనికేట్ అయ్యే విధంగా చేయటము, ఇలాంటివి చేయొచ్చు. సో కొంతవరకు వాళ్ళలో ప్రాణశక్తి అనేది ఈ మొక్కల ద్వారా కూడా, వాళ్ళ హార్ట్ జనరలీ ఎప్పుడు మొక్కలు ఎలా రెస్పాండ్ అవుతాయి చూడు, చిన్నగా కదులుతుంది మనం చెప్తే అని మీరు దాన్ని చేసి చూపించి తనని కూడా ట్రై చేయమనొచ్చు అనమాట. సో ఇలా మొక్కలతో కొన్నిసార్లు నేచర్తో ఇంటరాక్ట్ అవుతూ చేయొచ్చు. ఇవి కాకుండా మ్యామ్ కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లైక్ ప్రాణాయామ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మనము లెఫ్ట్ నాస్ట్రల్తో ఎక్కువగా బ్రీతింగ్ చేసేస్తామో అప్పుడు ఆ వ్యక్తికి యాంగ్జైటీ పెరుగుతుంది. ఏ హెల్త్ ఇష్యూకైనా కానీ ఫస్ట్ ఆ హెల్త్ ఇష్యూ బిగిన్ అవ్వటానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ యాంగ్జైటీయే. యాంగ్జైటీ స్ట్రెస్ కావచ్చు, లేదా నెగిటివ్ థాట్ ప్యాటర్న్ కావచ్చు. నెగిటివ్ థాట్ ప్యాటర్న్లు ఎక్కువగా ఉంటున్నాము అన్నా, యాంగ్జైటీలో ఉంటున్నామన్నా, లేదా మనం ఏదైనా డిప్రెసివ్ స్టేట్కి వెళ్తున్నాము అన్నా కూడా దానికి మెయిన్ రీజన్ లెఫ్ట్ నాస్ట్రల్తోనే ఫ్రీక్వెంట్గా బ్రీతింగ్ చేయడం. సో పిల్లలకు ఇది ఈజీగా అర్థమవుతుంది. చూడు నువ్వు మా నువ్వు బ్రీత్ తీస్తున్నప్పుడు ఏ డైరెక్షన్లో ఎక్కువ తీస్తున్నావు గమనించు, ఇలా పెట్టుకుని గమనించమనండి. మనం ఈజీగా చేయగలుగుతాం కదా, ఇది పిల్లలకు అర్థమయ్యేది కూడా. సో ఇఫ్ దే సే దట్ లెఫ్ట్ నాస్ట్రల్లోనే ఎక్కువ ఒత్తిడి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది అని అంటే ద ఫస్ట్ రీజన్ ఇదే అవుతుంది. రైట్ నాస్ట్రల్లో ఉన్నప్పుడు అది స్ట్రెస్ అవుతుంది మ్యామ్. ఒకవేళ వాళ్ళకి రైట్ నాస్ట్రల్తో నేను ఎక్కువ నాకు ఆ ఒత్తిడి తెలుస్తుంది, లేదా మీరే ఇలా చేపెట్టి వాళ్ళకి చెప్పచ్చు రైట్. సో రైట్ నాస్ట్రల్ స్ట్రెస్ ఎక్కువ ఉందని వాళ్ళకి అర్థం. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ప్యాటర్న్ మనం నేర్పాలి. సింపుల్ ప్రాణాయామ ఎక్సర్సైజెస్ ఉంటాయి మీకు తెలిసినదే, మనము మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని పెట్టున్నాం కదా. సింపుల్ ప్రాణాయామ, జస్ట్ క్లోజింగ్ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్, ప్రొవైడెడ్ దట్ ఈ చేతిని ఒకటి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ అనమాట, ఇలా పెడుతూ అనమాట. ఇలాంటి చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, 21 బ్రీత్స్. పిల్లలు ఓకే కాబట్టి అంతసేపు చేయలేరేమో అనుకుంటే స్టార్ట్ విత్ 11 ఇలా చెప్పటం ద్వారా వాళ్ళ బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు లెఫ్ట్ తోనే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, రైట్ తోనే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయకుండా ఒక డైరెక్షన్ సింప్లీ లెఫ్ట్ తో తీసుకుని రైట్ నుంచి వదలాలమ్మా, దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్. బ్రెత్ కరెక్ట్ చేస్తే ప్రాణ నెమ్మదిగా ఆ ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది అనమాట, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాణ మారుతుంది. స్లోలీ హెల్త్ ఇష్యూస్ కూడా రికవర్ అవ్వడం మొదలవుతారు అనమాట, ఇంటెన్సిటీ ఆఫ్ ఓకే సఫరింగ్ తగ్గుతుంది. ఇలా చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ ప్రకృతితో గడపటం కూడా చాలా ఇంపార్టెంట్, నీటితో ముఖ్యంగా వాటర్. అంటే ఓకే పిల్లలకి స్విమ్మింగ్ వచ్చిన అనుకోండి, లెట్ దమ్ అట్లీస్ట్ ఒక రోజుకి ఒక 10-15 మినిట్స్ అయినా వాటర్ తో ఉండే విధంగా స్విమ్మింగ్ చేసినట్టు. ఒకవేళ స్విమ్మింగ్ రాదు అనుకుంటే కూడా ఒక బకెట్ ఆఫ్ వాటర్, బౌల్ ఆఫ్ వాటర్ ఏదో ఒకటి ఇచ్చి చేతులు ఆ వాటర్ లో ఎక్కువగా ఉండాలన్నమాట. ఆట అనేది ఆ వాటర్ తో ఉండాలన్నమాట. లేకపోతే ఇంట్లో పనులు చేయించడం, దట్ ఈస్ ఆల్సో ఫైన్. వాటర్ తో ఎక్కువ ఉండే విధంగా చేయొచ్చు. సో వాటర్ ఏంటంటే మన బాడీలో ఆల్మోస్ట్ 80% వాటరే ఉంటది కదా. సో అవుటర్ వాటర్ తో మనము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ యూజ్ చేస్తూ, అంటే వేస్ట్ చేయడం కాదు, ఇన్ ఎ బెటర్ వే ఇంటరాక్ట్ అవ్వడం అనమాట వాటర్ తో. నువ్వు వాటర్ తాగుతున్నావు కదా, గ్లాస్ పట్టుకుని థ్యాంక్ యూ చెప్పు, దిస్ ఇస్ ఆల్సో వన్ వే. సో థ్యాంక్ యూ, ఇట్లా అనమాట. వాటర్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్లా చిన్న చిన్నగా వాళ్ళతో చేయించడం ద్వారా కూడా వాటర్ తో కమ్యూనికేట్ అవుతాం.
సో వాటర్ తో కనెక్ట్ అయినప్పుడు కూడా ప్రాణ పెరుగుతుంది, బికాస్ ప్రాణ ఫ్రీ ఫ్లో అవ్వటానికి మెయిన్ మాధ్యమము జలమే. అండ్ ఆ జలానికి వాటర్ కి ఇంటెన్షన్ ఇవ్వాలన్నమాట. ఇంటెన్షన్ ఇస్తే ఆ వాటర్ డైరెక్షన్ అనేది, అండ్ మనం ఏ పర్పస్ తో అయితే ఆ వాటర్ మన బాడీలోకి ఇన్పుట్ ఇస్తున్నామో ఆ డైరెక్షన్ మనం చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. స్లోలీ ఈ హ్యాబిట్స్ ని పిల్లలకి ఇంజెక్ట్ చేయొచ్చు మనం. ఓకే ఓకే, ఒకవేళ క్రిస్టల్ వాటర్ బాటిల్ అలవాటు చేస్తే గనక జనరల్ హెల్త్ పర్పస్ అయినా లేకపోతే ప్రాణ ఇంక్రీజ్ చేసుకోవడానికైనా పిల్లలకి ఏ క్రిస్టల్ వాటర్ బాటిల్ అలవాటు చేయొచ్చు మ్యామ్? పిల్లలకి 14-15 ఇయర్స్ దాటితే క్రిస్టల్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు మ్యామ్. అది కూడా వాళ్ళ చాయిస్, ఆ క్రిస్టల్ కూడా వాళ్ళ చాయిస్. అండ్ క్రిస్టల్ వాటర్ బాటిల్స్ లో అయితే నన్ను అడిగితే రోజ్ క్వాడ్స్ ఇస్ వెరీ గుడ్, రోజ్ క్వాడ్స్, ఓకే బికాజ్ అది అంత హార్మ్ఫుల్ కాదు, ఎవరైనా వాడచ్చు. అది క్రిస్టల్ అయినా కానీ వాటర్ బాటిల్ అయినా కానీ ఎవరైనా వాడచ్చు. ఫర్ 15 ఇయర్స్ లోపల అయితే మాత్రం డు నాట్ ఇంట్రడ్యూస్ టు ఎనీ క్రిస్టల్స్ మ్యామ్, బికాస్ మన ఓకే బాడీలోనే చాలా హైలీ చార్జ్డ్ క్రిస్టల్స్ ఉంటాయి. మన బ్రెయిన్ లోనే క్రిస్టల్స్ చాలా ఉంటాయి టు వర్క్, అండ్ మన మనము కాన్షియస్, మన కాన్షియస్నెస్ ప్రొజెక్ట్ చేసేది కూడా ఆ క్రిస్టలన్ స్ట్రక్చర్ తోనే. సో 15-14 ఇయర్స్ తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ హార్మోనికల్ చేంజెస్, థాట్ ప్యాటర్న్స్, మెనీ రీజన్స్ వలన ఆ క్రిస్టల్స్ ఇంపాక్ట్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఔటర్ క్రిస్టల్స్ ఇంటర్నల్ క్రిస్టల్స్ ని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ వెరీ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ అస్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, వెరీ హ్యాపీ అండ్ నైస్ టు సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్. సో ఇట్స్ సో ఎనర్జెటిక్ ఫేసెస్. సో ప్లీజ్ ఆన్ యువర్ వీడియో సో దట్ విల్ హ్యావ్ క్విక్ వ్యూ. సో స్వీట్. Yes, thank you so much. Okay, come on. Thank you so much for honing. Right, start cheskundam. Okay na.